There was someone else who's doing that. See, mukhyanga ee press meet ki ilchina endukante like you know memu ee particular cinema ki correct date enti ani chaala plan chesukuni nenu Natti Kumar garu producer Anjan garu andaram kalisi oka decision teesukunu 29 ni cheyalani kani dani tarvata various forces under the censor office ravachu evaro Indrasena Chowdhury whatever his name inkodu మన గ్రేట్ కే పాలు వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక ప్రాబ్లమ్స్ తోటి ఆల్మోస్ట్ అంటే డే టు డే ఒక క్రైసిస్ ఫీల్ అయ్యి మొత్తానికి అనుకున్న దానికన్నా 2 వారాలు లేటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు వేసిన కేసులు ఎవ్రీథింగ్ మేము ఆబ్వియస్లీ బికాజ్ వీఆర్ వీ లా ఆఫ్ ద ల్యాండ్ బిలీవ్ చేస్తాం కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళాం. అండ్ కోర్టులో వాళ్ళు చేసిన వాళ్ళు ఏదేదైతే చేసే సినిమాలో ఏముంటుంది ఏమి అంటే ఒక కులాల్ని కులద్వేషాన్ని తెరిపించినట్టుగా ఉంటుంది, ఈ టైటిల్ పెట్టకూడదు, ఇలాంటివన్నీ ఏమీ లేవని ప్రూవ్ అయ్యి అన్ని కేసులు కొట్టేశారు. జరిగిన లేట్ 2 వీక్స్ వలన ఆబ్వియస్లీ మాకు నష్టం జరిగింది. సో ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో, ఏ కారణంతో చేశారు, ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు ఇంకోళ్ళ దగ్గర నుంచి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి చేశారు, వాళ్ళందరి వివరాలు గెటింగ్ ఇట్ డన్. అదంతా అయిన తర్వాత వాళ్ళ మీద చాలా హెవీగా నష్టపోయారు దావా ఈ బాపులం. అంటే ఇక్కడ రిడిక్యులస్నెస్ ఏంటంటే అన్నిటికన్నా ఒక ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు ద్వేషం ఉందంటే ద్వేషం లేదు అని యూఆర్ గివింగ్ టు గివ్ సినిమాలో కాస్ట్ గురించి మాట్లాడటం కానీ ఈ కాస్ట్ పెద్ద గొప్ప అని ఈ కాస్ట్ తక్కువ అని చెప్పే ఉండదు అని చాలా క్లారిటీతో చెప్పాను. ఇవాళ రిలీజ్ అయిన తర్వాత అందరికీ కూడా అది తెలిసింది. కానీ అలా ఉంటుందేమో అని ఊరు పేరు అసలు ఈ సినిమాకి సంబంధం లేని, పార్టీలకు సంబంధం లేని, కేవలం ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేకపోతే వెనకాల నుంచి ఎవరు ప్రాబ్లం బలాన్ని చేసినందుకు వాడిని ఊరికే వదిలేసే క్వశ్చన్ లేదు. అది మా పనులు మేము ఉంటాం దాని గురించి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలిసింది అది. ఇప్పుడు కొంతమంది ఏమో అసలు సినిమాలోని ఫలానా వాళ్ళని కొంచెం అంటే కొంచెం జోకర్లాగా చూపించాను లేకపోతే అలా చూపించచ్చా పెద్ద పెద్ద లీడర్స్ని అలా అంటారు. కానీ నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు అసెంబ్లీలో చూసారంటే ఇప్పుడు జరుగుతున్న సెషన్లో ఎవరో పశువుల ఆసుపత్రిలో పంపించాలంటారు, ఇంకోళ్ళు పిచ్చి ఆసుపత్రి అంటారు, ఎవరో ముసల్నక్క అంటారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటారు. సో మామూలుగా రియల్ టైంలో పొలిటికల్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ ఒకళ్ళనొకళ్ళను ఎంత దారుణంగా మాట్లాడుంటారు రియల్ సిచ్యువేషన్లో. ఇది ఒక సినిమా, ఒక ఫిక్షనల్ స్టోరీ, దాంట్లో నాకు తెలిసి 10% కూడా అయ్యి ఉండదు సినిమాలో. కానీ అప్పుడు ఏంటి వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఎవరన్నా అఫెండ్ చేసినప్పుడే మీకు ఫ్రీడమ్ కావాలి, అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ లేదు. అది ఒక్కటే చాలామంది అసలు అర్థం కాదు. సో మనం పొద్దున్న లెగిస్తే మనం అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరి గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు, వినేవాళ్ళు వింటారు, విన్నోళ్ళు వినరు, బట్ లైక్ వాటర్ ఫైండ్స్ ఇట్ ఓన్ లెవెల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిజం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆరోపణలు కూడా చేయట్లేదు. ఇక్కడ కేవలం నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఇది కేవలం ఒక సటైర్ సినిమా, ఒక ఫన్ సినిమా. రియల్ లైఫ్లో నిజంగా ఇంటెండ్ చేసి తిట్టేవాళ్ళని కూడా దాన్ని పట్టించుకోకుండా ఫన్ చేసిన సినిమా గురించి అందరూ ఇన్ని మాట్లాడుతున్నారు ఫేస్బుక్లో కానీ ఇక్కడ కానీ. అంత దీంట్లో నెగిటివ్ ప్రచారం, రకరకాల వర్గాలు, ఏ వర్గం చూస్తుంది సినిమా, వాళ్ళు ఏం దేనికి కనెక్ట్ అయ్యారు, దేన్ని వాళ్ళు ఒక విమర్శ చేయాలనేది ఇది బేసిక్గా అవుతుంది. సో 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి, ఎవరెవరైతే మా మీద ఆరోపణ చేసి సినిమాని ఆపేసి 2 వారాలు రాకుండా చేసిన ఆస్పెక్ట్ చూడండి, వాళ్ళు ఏదేదైతే ఆరోపించారో మీకు అందరికీ తెలుస్తుంది, వాళ్ళు వీడియోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవన్నీ తప్పు అని తెలిసిపోయింది సినిమాలో అది లేదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఎవరు దాని గురించి. కానీ రిలీజ్కి ముందు రోజు వరకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా
ఇంకా దే ట్రై టు డిఫేమేట్, మేము కోర్టుకి అది అబద్ధం చెప్పాము, అసలు సినిమాలో ఉన్నది లేకుండా అంటే మరీ కోర్టులు అంటే అంత ఎదవలన ఉద్దేశం. దట్ ఈస్ ఇన్సల్టింగ్ ఏ కోర్ట్, ఏది వాళ్ళు ఇచ్చిన తర్వాత. సో బేసిక్గా కోర్టులోంచి బయటకు వచ్చి ఆర్డర్ తీసుకుని మేము మా రిలీజ్ దాంట్లో మేము బిజీగా ఉన్నప్పుడు ఆ ఇంద్రసేన అనే అతను మీడియాలో కోర్టుని మేము మోసం చేసాం, వాళ్ళకి నిజం చెప్పాలి, వాళ్ళకి అబద్ధాలు చెప్పామని చెప్పి అంటే దాన్ని బట్టే కోర్టు గురించి అతను ఎంత తక్కువ అనుకుంటున్నాడు అనేది ప్రూవ్ అవుతుంది. కానీ ఇంకేం ప్రూవ్ అవ్వట్లేదు. సరే, ఆల్ థింగ్స్ సెట్ అండ్ డన్, నేను కొంచెం లేట్గా దీని మీద చెప్తాను. నేను కంట్రీలో లేను, చైనాలో ఉన్నాను వేరే షూటింగ్లో, నేను వాళ్ళు పొద్దున్న వచ్చాను. సో బేసిక్లీ ఒక 3 ఎలిమెంట్స్, ఒకటే మా మీద ఈ కేసులు పెట్టి డీలే చేయడానికి, ఒకటి సెన్సార్ ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళు తీసుకునే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సినిమా చేస్తే, అందుకని దీన్ని చేయకూడదు అనేది వాళ్ళకు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఆపేయటం అనేది. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడ వచ్చింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎక్కడ రాలేదు. యూనో, సో బేసిక్లీ ఇదంతా వాళ్ళు ఊహించుకున్నారా, ఎవరన్నా చెప్పారా, ఎవరన్నా చేయమని చెప్పారా, ఎవరన్నా డబ్బులు ఇచ్చారా అనేది ఆబ్వియస్లీ వీఆర్ ఇంక్వైరింగ్ అదే. మాకు చాలా మటుకు ఫ్యాక్ట్స్ మాకు దొరికినాయి. సో దట్ విల్ కమ్ అట్ ఏ లేటెస్ట్ స్టేజ్ టు టాక్ అబౌట్ దట్. యా, దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ నాకు ఒక చెప్పడానికి. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే సినిమా అనేది కంటెంట్ ఒకటి, ఎన్ని థియేటర్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కాంపిటీషన్ ఎంత ఉంది, వేరే వేరే ఏ సినిమాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంటెంట్ ఒకటే ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది. 29th వచ్చినప్పుడు మా సినిమా ఒకటే ఉంది. ఇవాళ మీకు 3-4 పది సినిమాలు ఉన్నాయి దీంతో. ఆబ్వియస్లీ ఆల్ దట్ విల్ బి అ ఫ్యాక్టర్, కాన్ బి అవర్ వన్ రీజన్. అండ్ ఇంకోటి 2 weeks డిలే ఫ్రమ్ ద టైమ్, వాట్ ఎవర్, మేము అంతకుముందు చేసిన పబ్లిసిటీ ఖర్చు ఎక్కువ, మళ్ళీ మళ్ళీ పెట్టాలి. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్.